న్యూస్. వరంగల్ ఎంజీఎంలో జూనియర్ డాక్టర్లు వీధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న విధుల్లో ఉన్న జూడాలపై రోగి బంధువులు దాడికి దిగారు. దీంతో జూడాలు వైద్య సేవలు నిలిపివేసి ఆందోళనకు దిగారు. రోడ్డుపై ధర్నా కూడా దిగారు. ఆ విజువల్స్ ప్రస్తుతం మనం రాగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఎంజీఎంలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న విధుల్లో ఉన్న జూడాలపై రోగి బంధువులు దాడికి దిగారు. దీంతో జూడాలు వైద్య సేవలు నిలిపివేసి ఆందోళనకు దిగారు. రోడ్డుపై ధర్నా చేస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తున్నాం. వీ వాంట్ జస్టిస్ అంటూగా వాళ్ళు ఆందోళన బాటపడ్డారు. నరేష్ మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, సరే, ఇదైతే వరంగల్ లో ఎంజీఎం ఆసుపత్రిలో గత రాత్రి రోగి కుటుంబ సభ్యులు విధుల్లో ఉన్న జూడాలపై జూనియర్ డాక్టర్లపై అదే విధంగా అక్కడున్న సెక్యూరిటీపై దాడి చేశారు. దీనికి నేపథ్యంలోనే గత రాత్రి నుంచి తీవ్ర ఆందోళన నేపథ్యం కనిపిస్తుంది. ఉదయం విధుల్లోకి వచ్చిన జూనియర్ డాక్టర్లు ఈ గత రాత్రి ఎవరిపై అయితే దాడి జరిగిందో వారికి సహకారం అందిస్తూ ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎంజీఎం ముందున్న ఎంజీఎం సర్కిల్ లో ఆందోళన బాటపడ్డారు. నిరసన వ్యక్తం చేశారు. తమపై దాడికి దిగడం అహేతుకమైనది. తమపై విధులు నిర్వహిస్తున్నాము. సక్రమంగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో రోగి బంధువులు వచ్చి ఇలా దాడి చేయడం అమానుషము. మాకు సెక్యూరిటీ కూడా లేకుండా పోయిందని చెప్తున్నారు. అటు పక్కన అక్కడ సెక్యూరిటీ సిబ్బందిపై కూడా బంధువులు దాడి చేశారు. ఈ బంధువులు దాడి చేయడం ఘటన నువ్వు నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ ఎంజీఎం సర్కిల్ లో ట్రాఫిక్ జామ్ కూడా అయింది. దాదాపుగా గంట పాటుగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు వరంగల్ లో కూడా ఎంజీఎం లో వైద్య సేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు రోగులు. సకాలంలో జూనియర్ డాక్టర్లు లోపలికి వెళ్ళకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే పోలీసులు కలుగ చేసుకుని నిరసనను ఆపివేసే విధంగా ఆందోళన ఆపివేసే విధంగా మాట్లాడారు. దీనిలో భాగంగానే గంట తర్వాత ఆందోళన విరమించుకొని తిరిగి జూనియర్ డాక్టర్లు విధుల్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీంతో కాస్త ఇబ్బందులు గంట పాటుగా సాగిన ఇబ్బందులకి అయితే పరిణామానికి అయితే పురుషా పడింది. గత రాత్రి ఏదైతే ఆందోళన చేపట్టారో దాని నేపథ్యంలోనే ఈ దాడుల నేపథ్యంలో ఆందోళన కొనసాగినట్టుగా తెలుస్తుంది. ఇక మీదట తమపై ఇలాంటి చర్యలు ఉంటే పూర్తి స్థాయిలో కూడా విధులు బహిష్కరిస్తామని జూడోలు చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సాయిని Thank you.